சுற்றிட்டு வருகின்றார். జ్యోతి ప్రకాశంగా అంతులేని జ్యోతిర్లింగంగా ఆవిష్కారం దర్శనమయ్యేలా సాక్షి చెప్పాలని
వారి బోధ యొక్క సారం. మాటలు తెలుసు అవి దాని
వాటి కనెక్షన్స్ ఇస్తే మీకు వచ్చేస్తుంది, లింక్స్ ఇస్తే తెలిసిపోతుంది. అస్తు అంటారు తెలుసు మీకు, అస్తు అస్తు అంటారు. అది ఇంకో మాటలో వస్తుంది అస్తు అనే మాట, ఎందుకు అది ఇంకో మాట ఉంది కరెక్ట్గా చెప్పారు కథాస్తు సుఖమస్తు అవిఘ్నమస్తు నిర్విఘ్నమస్తు అస్తు అలా అవుగాక అస్తు అంటే అలాగే అలాగే ఉంటుంది. కాబట్టి అస్థి అంటే ఏమిటి, ఏం రాస్తున్నారు అంటే ఆస్తి గురించి ఏమిటయ్యా అంటే ఉన్న దాంట్లో నమ్మకం కలిగిన వాడు, ఉన్న దాంట్లో నమ్మకం కలిగిన వాడు ఆస్తి. ఉన్న దాంట్లో నమ్మకం కలగకపోవడానికి ఏమిటి విధంగా అభ్యంతరం ఏమిటండి, ఉన్న దాంట్లో నమ్మకం కలిగిన వారు ఆస్తి.
భగవంతుని యొక్క స్వభావమే ఉండటం ఉన్నది ఉండుట విశ్వాసంతో ఏం పని లేదు అక్కడ. నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా కూడా భగవంతుడు ఉంటాడు. నీ నమ్మకంతో పని దీనికి నీకు వంటింటి ఉదాహరణ చెప్తాను. నేను అందరూ వంటింటి సామ్రాజ్యులు కాబట్టి వంటింటి ఉదాహరణ చెప్తాను. ఆస్తికుడు కాదు ఎవరి విశ్వాసం మీద కూడా ఆధారపడి
అంటే ఆస్తికుడు ఉన్నాడు కాబట్టి ముందు అంటున్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు అనుకోకూడదు అక్కడ. అర్థమైందండి మీకు? ఆస్తికుడు ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే అది దాని అర్థం ఈయన యొక్క ఆయన యొక్క ఉనికిని ఎస్టాబ్లిష్ చేయట్లేదు, నిర్ధారించట్లేదు, నిర్ధారించకుండా ఉంటాడు. ఆస్తికుడు గొప్పతనం లేదు, ఆస్తికుడి తక్కువతనం లేదు, ఇద్దరి అర్థమైందండి మీకు. ఆస్తికుడి బుద్ధిహీనత లేదు, ఈయన యొక్క తెలియదు లేదు, అన్నిటికీ సంబంధం లేకుండా ఉన్నాడు. ఎవరి యొక్క అనుభవం నిర్ధారణతో దర్శనాలతో నిమిత్తం లేకుండా ఉండేవారు
Bhagavan. ఉత్తరం రాసేవాడు ఆ ఉత్తరం పేరు కూడా ఆకాశం కావాలంటే కొంచెం
పేరు లేదు. ఆయన అన్నం ఉత్తరం రాసేవాడు కృష్ణ. నేను అలాంటి రోజు రోజున అలానే టైంకి వచ్చి నీ స్టేషన్లో క్యాన్సర్ అని ఎత్తుకుంటున్నాను, నీ స్టేషన్ రూటి చేస్తున్నాను చెప్పి చేత చేతనైతే కాసుకోండి. మరి ఏం మాయ చేసేవాడు తెలియదు, అదే టైంకి వెళ్ళిపోయాడు. పైగా ఏమన్నవాడు తెలుసా మీకు, అలాంటి స్టేషన్ అది చెప్పేవాడు మీకు చెప్పాడు. ఒకే టైంకి ఈ టైంకి నేను నీ స్టేషన్లో మనకి కూడా నేను ఎత్తుకెళ్ళిపోతా, నీ ఎదుర్కొనే నేను చూస్తున్నాను అని మెసేజ్, వార్నింగ్ మెసేజ్. వాళ్ళందరూ టైం చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళ మీద చాలా పకెట్ పని ఉంటారు. వాళ్ళు టైం చేస్తే అన్నీ కూడా 5 గంటలు టైం, ఒకే టైం, ఒకే టైంలో అందరూ చూశారు టైం, అందరూ లూట్ అయిపోయారు. స్టేషన్ అందులో దేవి పట్టిన దీన్ని పరమాత్మ యొక్క ప్రతిష్ఠ అంటే శ్రీ సీతారామరాజు యొక్క సామాన్యుడు పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే అందులో అందులో నేను నేర్చుకుంటే అహంభావం లేదు, నేను దాటిపోయాను అంచేత అలాంటి చోట పరమాత్మ యొక్క అనుగ్రహం అఖండగంగా ప్రవేశిస్తుంది. ఎక్కడైతే నేను అనేటువంటి ఈ చిన్న ఆనందం లేదో అక్కడ అడ్డు అడ్డు లేకుండా ప్రవేశిస్తాను, తెలుపు లేకుండా ప్రవేశిస్తాను. అంటే ఏమంటారు పరమాత్మ దాన్ని చేస్తారు, లేదా ఆయన అనుకున్నదే ఇది మాత్రంతో ప్రవర్తిస్తారు. అంతేనా మీకు దీన్ని పరమాత్మ యొక్క ప్రతిష్ట అంటారు. ఇది ప్రతిష్ట అంటే నేను చెప్తాను చెప్పి చేస్తాను. నేను మీకు యాక్చువల్గా దీనికన్నా ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా ఉంటున్నాను, నేను ఇంకో ఉదాహరణ. దానికన్నా నాకు ఎందుకు ఇది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మన మధ్యలో పుట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువ కాలం కాబట్టి మనం చూసాం. పైగా ఉదాహరణ చూసాం కన్నా రాకుండా ఏంటంటే దేవుడి పట్టిన దగ్గర ఆపాడు కదా, ఆపి మరి చూపించాం మన ఫోటోలో కూడా తీసింది పోలీస్ స్టేషన్. ఏంటంటే ఎక్కువ ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చెప్తాను పురాణంలో చెప్పి చేయడం అంటే పరమాత్మ ఏంటన్నమాట, ఆయన తెలుసు ఇది జరుగుతుంది, ఆయన సంకల్పం చేశారంటే సత్య సంకల్ప సత్యకామ అని పేరు ఆయన ఏమంటాడు జరుగుతుంది. దాని ముందే చెప్తాడు మనం ప్రయత్నం చేయించుకోవడం, దాన్ని జరగకుండా చేయడం, ఎలా ఓడిపోతారో ఎలా మనం దాన్ని జరగకుండా ఆపలేము, జరగకుండా ఆపలేము మనకి మనమే సార్. అంతా నేను అన్నాడు అవసరం అన్నట్టుగానే తీసుకొచ్చేసాను, చాలా గొప్పవాడు
that's why you have to think in Japan. This is one. So, Saradeva Zarita Kunde. ఎంతో సంతానం వచ్చిన లిటిగేషన్ జరిగింది అక్కడ వీళ్ళు తెలియదు. ఎంతో సంతానం విషయంలో అక్కడ ముందు ఒక చిన్న మార్పిడి జరిగింది, అది వీళ్ళు తెలియకుండా దాన్ని కర్షణ అన్నారు. దాన్ని కర్షణ కర్షణ అంటే కర్షణను చూసి అలాంటి కర్షణ అంటే మార్పిడి తారుమారు తక్కువన్నారని చూడండి. ఏదైనా చేయగలరు పరమాత్మ అంటే యేసుక్రీస్తు చెప్పాడు పరమాత్మ తలుచుకుంటేట సూది గజ్జమ చిన్నాక మీరు పుట్టారు సూది చెట్టు గురుగారిని పుట్టారు చూసారా ఆ సూది గజ్జం వచ్చి ఏ రోజు పట్టుకుని పంపిస్తారు. నువ్వు నీ తెల్ల వెంటనే ఒక్క తెల్ల వెంటనే నల్లగా చేయలేవు అంటే ఇంకా కలికాలం రాలేదు. యేసుప్రభు ఈ టైం అని ఏసుప్రభు అన్నమాట నీ ఒక్క తెల్ల వెంట్రుకలు నల్లగా చేయలేవు అని పరమాత్మ సాధించండి. ఏం చేశాడైనా తారుమారు తక్కువ చేశాడు అంటే ఏంటి ఈ ఏడో గర్భాన్ని తీసుకెళ్ళి అక్కడ రోహిణి యశోదా తీసుకొచ్చి ఇక్కడికి పడుతుంది. ఇవన్నీ వాడికి తెలియదు. అప్పుడు నారదు వచ్చి ఏం చేశాడు తెలుసా, నీకు జరిగి చెప్పేసాడు తెలియదు పిచ్చివాడు అనుకున్నావు అమ్మాయి అమ్మాయి ఎంతో గర్భం అమ్మాయి వచ్చింది వాడు ఎందుకు అనుకుంటాడు దాన్ని అమ్మాయి అనుకున్నావు ఏడు అనుకున్నావు ఎందుకు అది ఆల్రెడీ దాన్ని కూడా చనిపోయా రహస్యాలు చెప్పేసినా కూడా అంటే ఏంటి నారదులు అడ్డుకోలు వేద్దాం కాదు భగవంతుని ప్రతిష్ట సుప్రతిష్టం చేయడానికి నువ్వు ఏం నేను నిజం చెప్పేసినా సరే ఇగో ఈ పిల్లడే నేను చంపుతాడు అన్నా కూడా నువ్వు వాడిని చంపు ఏంటండి. నారదులు వచ్చేసి ఆ సీక్రెట్గా చెప్పేశాడు. చెప్పేసి ఏం జరిగింది మీకప్పుడు ఆ పిల్లని ఆకర్షణలో ఎగరేశాడు. ఆవిడ కనపడింది జయం మాట్లాడేస్తాను మాయ యోగ మాయ. ఆవిడ ఏం చెప్పింది తెలుసా, అరే బాబు నువ్వు రోజు లెక్క చెప్పు ఇన్ని వార్నింగ్ వచ్చినా కూడా వాడు ఏం చేయలేకపోయింటే అర్థం ఏంటంటే దీని అర్థం ఏంటి పరమాత్మ యొక్క వాక్కు ప్రతిష్టత ఆయన ఏమనుకుంటాడు అది జరుగుతుంది. దాన్ని ఎవరు పృథ్వీలో కాదు కదా ఇంకెక్కడైనా ఉంటే ఎవరైనా ఎవరి సాధ్యం కాబట్టి దాన్ని మాత్రం మంచిగా మనం నమస్కారం పెట్టడం మంచిది చేతనే. నువ్వు నమస్కారం పెట్టకపోయినా ఏమనుకోలేదు ఆయన యొక్క కథ మనకు తెలియ ఊహించలేము. అయ్యి బాబాయ్ నువ్వు ఇంత గొప్పవాడువా నీకు నమస్కారం అనకపోయినా ఏమనుకోదు అంత కరుణాభూతి ఆయన. నువ్వు గుర్తిస్తే చాలు ఆయన ప్రతిష్టని గుర్తిస్తే చాలు అంటే పరమాత్మని మనం ఎదుర్కోలేము ఆయన సంకల్పాన్ని వ్యతిరేకంగా మనం పనిచేయడం అని తెలుసుకుంటే చాలు ఆయన ఎంతో సంతోషిస్తారు. నువ్వు తెలుసుకోకపోయినా ఆయన ఏమి దుఃఖపడతాడు తెలుసుకుంటే బాగుండడం వీడు బాగుంటుంది అని చేత మనకి ఇంత మంచి పరమాత్మ చేత టీవీలు కాదు లేకపోతే ఏదో ప్రవచనం కాదు గురువులు గోపురాల ద్వారా మన ప్రతిష్టని మనందరికీ కూడా తెలిసేలా చేస్తాం. మనం గుర్తించుకోవాలనే మన యొక్క వివేకం జ్ఞానం మనకు వివేకం అది గుర్తిస్తే చాలు పరమాత్మ సంకల్పానికి ఎదురు లేదు అని గుర్తిస్తే చాలు నువ్వు పరమాత్మని ఉనికిని అంగీకరించిన కదా ఉనికిని అనుభవించిన కదా ఏంటంటే. కాబట్టి కృష్ణుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పలేదు నేను ఎప్పటికో ఏనాడులో అది తగ్గించడంలో ఏమి ఆలోచించడం లేదు కానీ ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగింది దేవి పట్టుకోవడం కానీ ఈ మధ్య జరిగింది. ఇప్పుడు చేస్తానని చెప్పి బస్తీ మేసా వస్తారా చెప్పి చేశాడు ఆయన ఎవడో ఆపలేదు ఈ మధ్య మొన్న ఒకసారి ఈయన దగ్గర తుపాకులు ఏం లేదు వాళ్ళ దగ్గర ట్యాంకు కూడా ఉంది పలగంత వాళ్ళ చేతుంది. ఇప్పుడు కృష్ణుడికి ఈ ప్రాణం చెప్పండి
కృష్ణుడి విషయంలోనూ అల్లూరు సీతారామరాజు విషయంలో ఏమైనా తేడా ఉందా? ఏ ఎగ్జాంపుల్లో వేస్తే వాడే పడతాం అంటే కొంచెం ఇక్కడ గొప్ప ఏంటి, కృష్ణుడు చాలా 16 కళల అవతార కృష్ణుడు, అల్లూరు సీతారామరాజు ఒక కళ కాదు, సర్వత్ర ఏకత్వం ఆయన చెప్పి చరిత్ర కొంచెం జరగడం కొద్దిగా గొప్ప జరగడం కాదు. వైభవం తేడా ఉంటుంది ఆ పట్టణ అంటే ఆయన చెప్పింది పట్టణం అవడంలో వైభవం తేడా ఉంటుంది. అక్కడ ఏదో అమ్మవారిలాగా కనపడతాం, పలహారంగా కనపడేవారు నీ పని ఏంటని అని చెప్పడం కొంచెం ఎక్కువ వైభవం కావచ్చు కానీ సత్యం అది జరిగింది. ఇక్కడ ఏం చేయని ఉత్తరాలు వేసాడు బాబు, బాణాలు ఎగిరి ఉత్తరాలు గుర్చేదో వేసి తక్కువ వైభవం కూడా ఎందుకంటే కానీ జరిగింది మాత్రం యథార్థం అది. ప్రకటనలో ఎటువంటి తేడా లేదు, 100% అప్లైస్ అవుతుంది. దేన్నైతే మనం ఎంతగానో భావిస్తున్నాము, ఎంత అందంగా ఉందో ఇది మరే ఉంది అని భావిస్తున్నాము,
అదే ఆత్మ పైన మేఘం, ఆత్మ అనే సత్యం పైన మేఘం. ఇది జరిగి తీరుతుంది. నువ్వు మామూలుగా అనుకునే హెర్బల్ బ్రైడల్ మేకప్ ఎలా జరుగుతుందో ఈ మీకు కూడా జరిగింది. ఒక టైం వస్తుంది, నువ్వు దాన్ని మళ్ళీ వేయడం ఈ శరీరం మేకప్ అంటే నువ్వు ఎలా అయితే చూడండి పౌడర్ ఏదో స్నో ఏదో ఉంటాయి కదా ఆ మేకప్ సామాగ్రి ఏంటంటే తలకేసుకునేవి ఉంటాయి అలా ఏదైతే నువ్వు డబ్బులతో కొనుక్కున్నావు డబ్బులతో కొంటేనే కదా వచ్చేది లేదా స్టూడియోలో ఏమి ఉంటాయి కదా క్లినిక్స్ బ్యూటీ క్లినిక్స్ బాగా అక్కడికి వేస్తే డబ్బులు వే చేస్తేనే కదండి అవి వచ్చేది అవన్నీ చూసుకుంటే ఈ శరీరం అనే మ్యాజిక్ కూడా మన ఇంకో వస్తుంది నేను
నేడు నేను దేహం, నేను శరీరం అనే ఆరోపణ ఈ రెండు అడగలుసుకున్నాను అని వేడి చేయాలి. నిరంతరంగా
దీనిని ప్రపంచానికి అందివ్వడానికే రమణ మహర్షి వారి అరుణాచల ఆగమనం, అరుణాచల ఆగమన వచ్చిన ఉద్దేశం ఎవరికో తెలుసా మీకు? అందరూ చదువుకున్నారు మీరు. భగవాన్ మొట్టమొదటి ఎవరికి ఇచ్చారు? అది తల్లి. ఆ తల్లికి ఇచ్చిన ఉపదేశం మీకు వచ్చిన మాటలో చెప్తారా? మీకు వచ్చిన మాటలు ఆయన మాటలు రావడం లేదు. మీకు ఎలా వస్తారో చెప్పండి. కర్తతో మొదలు పెట్టారు, కర్త చేస్తారు చెప్పండి. కర్త వారి వారి కర్తానుసారం కర్త వారి కర్తానుసారం వారి వారి కర్మ జరిగేది. నువ్వు ఎంత ప్రయత్నించినా జరిగేది, జరగనిది. నువ్వు ఎంత ప్రయత్నించినా అది జరగదు. కాబట్టి ఇది తెలుసుకొని మౌనంగా ఉండడమే ఉత్తమం. మౌనంగా ఉన్నారు ఆయన యొక్క పద్ధతి కాబట్టి మనం నమస్కారం పెట్టుకుందాం. గుర్తించాలని కూడా నీ సంకల్పమే. నేను దీన్ని గుర్తించగలగాలి అని చెప్పి నీ సంకల్పం కాబట్టి నేను గుర్తించాను. నేను ఇంకేంటది నేనంటే అర్థం లేదు. నేననేది ఎందు పరిగ్రహాన్ని వస్తువు మనం నిత్య వాడుకలో వాడేటువంటి నేను అనేటువంటి పదానికి అంటే ఎంతటి శక్తి కూడా లేదు. ఎప్పుడైతే దాని శక్తి వచ్చేది నిజమైన నేను ఏదో తెలుసుకున్నప్పుడు దాని శక్తి పూర్ణం అవుతుంది. అంతవరకు దాని శక్తి అంతంత మాత్రంగానే చివరికి ఏమీ లేదుగా తెలుసుకుంటాం. ఇందుకు పని కాదు. ఏమిటా నేను? శరీరమే అని లేదా నేను ఈ శరీరం అనేటువంటి భావన అది చివరికి మంటలో కావాల్సింది. అది దాని యొక్క చరమస్థితి, దాని లక్ష్యం అది. నేను మంటలో కావాల్సిందే. అనుకున్నాడు కాబట్టి నువ్వు అనుకున్నట్టే జరిగింది.
అంటే దాని అర్థం అనుకోవడం మానేమని కాదు. మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి, అయితే జరగడం ఏదైనా జరుగుతుందో మనం అనుకున్న దానికి సుముఖంగానో పూర్వకంగానో జరిగింది, అది పరమాత్మని యొక్క ప్రతిష్ట. దాన్ని గుర్తిస్తే సరే, దానివల్ల మనకి నిరాశ బయలుదేరు. ఎందుకంటే ఏది ఏమనుకున్నా నువ్వు చివరికి ఎంత ప్లాన్ చేసుకున్నా ఈ ప్రపంచం సర్వనాశనం అవడం. అప్పుడు నువ్వు ఏమి సంకల్పిస్తావు, నువ్వు ఏమో సంకల్పిస్తావు. ఒక పెద్ద అడవి మండిపోతుంది, సముద్రంలో సునామీ వస్తుంది, ఇది ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఆగిపోతే బాగుందనుకుంటే చూస్తే తెలుసు మన యొక్క శక్తి, మన సంకల్ప శక్తి ఏ పాటిలో తెలుసుకున్న పరమాత్మ యొక్క సంకల్ప శక్తి. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, సునామీ వేరే వర్షాలు తుఫాను ఏం చేశాడు, చిటికిన వేరు మీద మంట పెట్టి ఆపేడు అన్నారు. దాన్ని అది పరమాత్మ కావాలి, పరమాత్మ శరీరం కావాలి, శరీరం ఆపడం. చర్యల చర్మం పునరవిస్మరణ సదా దీన్నే భావిస్తూ ఉంటాం. ఇది మన ఆత్మవిచార శక్తినిస్తుంది. ఈ భావన అంటే పరమాత్మ యొక్క ప్రతిష్ట. అంటే ఆయన ఏమనుకుంటే జరుగుతుంది, ఆయన అనుకునే జరుగుతుంది. నేను అనుకోవచ్చు, ఏదో వస్తుంది ఇలా అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు, నువ్వు ఇలా అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు. కానీ పరమాత్మ అనుకున్నది మాత్రం ఆయన సంకల్పించిన నేను. ఇది మనము చాలా భావిస్తూ ఉంటే మనకి ఆత్మవిచారానికి శక్తి సమకూరు, ఆత్మవిచార శక్తి సమకూరు. అది మనకి ఏమండి భగవద్గీత అంటే మీకు చెప్తున్నాను. జీవితకాలంలో మనం ఎలా జీవించాలని చెప్పారు. ఎక్కువ ప్రయాణ కార్యాలు వచ్చినట్టు మరణ సమయంలో అంటే మన యొక్క గతిని నిర్ధారించేది మరణ సమయం. అదే నీ మరణ సమయంలో శాసిస్తుంది నీ యొక్క మనసు. యమ్యం వాపి స్మరణ త్యజంతే కళే నప్తమేవైతి పంచేయ సదా తద్భావ. నువ్వు జీవితం అంతా ఏమేమి మరణ సమయంలో ఏది నువ్వు సంకల్పిస్తావో అదే జరుగుతుంది కాబట్టి. మరియు నువ్వు జీవితం అంతా ఏం సంకల్పిస్తున్నావో, ఎటువంటి ఆలోచనతో నిండిపోతుంది మనసు, అదే ఆ తుది ఘడియల్లోని మనసును శాసిస్తుంది కాబట్టి నువ్వు సదా తద్భావ. దాన్ని నువ్వు స్మరిస్తూ ఉంటావు. దాని అంటే పరమాత్మను స్మరిస్తున్నావు. సదా పరమాత్మను స్మరిస్తుంటే ఈ చర్మకాలంలో కూడా పరమాత్మే నీకు గుర్తుకు వస్తాడు. పరమాత్మ అంటే ఏం చెప్పావు మనం, ఎలాగే పరమాత్మను ధ్యానం చేయమంటే చెప్పాము. ఏం చెప్పామండి పరమాత్మ అంటే ఏం చెప్పాను, నేను ఉన్నాను అనేదే పరమాత్మ, నేను ఉన్నాను అనేదే భగవంతుడు. నువ్వు సదా దాన్నే భావించగా ఆత్మవిచారం. ఏంటంటే ఎంత సులభంగా ఇచ్చారు చూడండి. ఎంత కృష్ణుని అనుకోవట్లేదు, రాముడు తలుచుకోవట్లేదు, అమ్మవారు తెలుసుకోవట్లేదు, సదా నీవెవరో తెలుసుకోవాలి. దీనికోసం మహానుభావుడు ఒక చిన్న వయసులో తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ యొక్క ప్రబోధాన్ని ప్రపంచం అందరికీ అందేయడానికి తన జీవితాన్ని అక్కడ పణంగా పెట్టేసేసి ఆయన జీవితాన్ని పెట్టడానికి పక్కడానికి పెట్టాడు.
పెట్టడానికి, భక్తుని పణంగా పెట్టడానికి చేయడానికి ప్రారంభించలేదు. అంటే ఎక్కడ స్టూడెంట్ చదువులో నాకు ఇబ్బందిగా ఉన్నాయి, చదువులలో సారమైన చదివిది తండ్రి అన్నాడు ప్రహ్లాదు. అది అందరికీ చెప్తామని అక్కడికి వచ్చాడు. ఎందుకంటే అది విశ్వవేదిక, అది విశ్వవేదిక ప్రపంచం అంతటికీ కూడా కనబడేటువంటి స్టేజ్. అంటే ఎంత పెద్ద ఆడిటోరియం అయినా సరే, ఢిల్లీలో కానీ లేకపోతే న్యూయార్క్లో ఉన్న ఆడిటోరియంస్ అయినా ఆ చుట్టుపక్కల కనిపిస్తాయి. అవి ఈ వేదిక అలాగే అరుణాచల వేదిక విశ్వం అంతా దర్శనమిస్తుంది. అది విశ్వంలో ఎక్కడున్నా సరే అరుణాచలం అంతే క్షేత్రం దగ్గర రావాలి. అరుణాచల వేదిక మనం మొదలుపెట్టాము. అరుణాచల సేవకు వస్తూనే ఉన్నాడు లేదు చెప్పండి. నేనున్నా ముర్రో ముర్రో అని పెట్టింది అక్కడ నుంచి, కుయో ముర్రో కుయో ముర్రో అని అర్థమైంది. నేను లేని స్థానం లేదు అక్కడ, నేను సర్వత్రా అంటాడే. తన ఉనికిని, తన ఉనికిని, తన ప్రతిష్టని అలా ప్రకటిస్తున్నాడు. అంటే అచ్చా మనం కూడా అంటే మనకి ఋషులు పది మంది ఋషులు వాళ్ళందరూ ఏం చేశారంటే చేతులు లాగా అంటే చేతులు చేసేవాళ్ళు చూసారా. మీరు నార్త్ ఇండియా వెళ్తే మీరు అక్కడ నార్త్ పాడుతుంటారు వాళ్ళు, మనం ఏదో ఏదో నమస్కారం చేస్తాం వాళ్ళు చేతులు ఎత్తుతారు, దానికి జ్ఞానం హ్యాండ్స్ అప్ అంటే చూసారా. బాగా చూపించారు హ్యాండ్స్ అప్ అంటే మనం అయితే అలాగే పరమాత్మ గారే హ్యాండ్స్ అప్ అలా పెడతారు. అందరూ ఈ సమావేశాలు జరిపిన టీవీలో గమనిస్తే అందరూ కూడా చేతుల్లో ఎత్తారు. ఏంటంటే నేను నీ వాడను, నేను నీ అధీనము, అధీనంగా ఉన్నాను.
Yo, Obama.